బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు పొత్తుల అంశంపై చర్చించనున్నారు. హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు సెంట్రల్ కమిటీ సభ్యులు కూడా హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ సంస్థాగత బలోపేతంతో పాటు పొత్తుల అంశంపై చర్చించనున్నారు. తెలంగాణ టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంపై మరింత సమాచారం మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, కొద్దిసేపటి క్రితమే టీడీపీ నేతలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అవ్వడం జరిగింది. ప్రధానంగా టీడీపీకి సంబంధించి ఏ విధంగా బలోపేతం చేయాలి, పార్టీని తెలంగాణలో మళ్ళీ సంస్థాగతంగా ఏ విధంగా క్రియాశీలకంగా బలోపేతం చేయాలనే అంశాలకు సంబంధించి పార్టీ నేతలతో బాబు కీలకంగా చర్చిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి నేతలకు క్లియర్ కట్ గా దిశానిర్దేశం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరైతే ఇప్పటివరకు టీడీపీ పార్టీ నుంచి బయటకు వెళ్లారో వాళ్ళను కూడా టీడీపీ పార్టీలోకి తీసుకురావాలని కూడా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే తెలంగాణలో పార్టీకి పూర్తి స్థాయి కేడర్ ఉన్న నేపథ్యంలో, బలమైన కేడర్ ఉన్న నేపథ్యంలో ఆ కేడర్ ని మళ్ళీ ఉత్తేజపరిచి పార్టీకి పూర్వవైపు తీసుకురావాలని కూడా నేతలతో బాబు మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరొకవైపు వారంలో ఒకరోజు తెలంగాణ నేతలతో బాబు స్పెండ్ చేస్తారని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి పూర్తి స్థాయిలో తెలంగాణ టీడీపీ మీద ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి పెట్టినట్టుగా కూడా మనకి సమాచారం అందుతూ ఉంది. ఇప్పటికే పార్టీ నుంచి ఎవరెవరు వెళ్లారు, ఎవరెవరు మళ్ళీ పార్టీలోకి రావడానికి సుముఖంగా ఉన్నారు అనే అంశానికి సంబంధించి కూడా చంద్రబాబు ఒక నివేదికను కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే వాళ్ళతో చంద్రబాబు నేరుగా మాట్లాడుతున్నట్టుగా కూడా సమాచారం వస్తూ ఉంది. మొత్తానికి ఓవరాల్ గా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ఎటువంటి కార్యాచరణ చేయాలనే అంశానికి సంబంధించి పార్టీ నేతలతో కీలకంగా చర్చిస్తూ ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నివాసంలో ఈ కార్యక్రమం ఈ భేటీ ప్రారంభమైంది. పూర్తిగా తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించిన అంశాల మీదే ముఖ్యమంత్రి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. బాలకృష్ణ, అయితే ఈ పొత్తుల అంశంపై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం కనిపిస్తుంది. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? పొత్తులకు సంబంధించి చంద్రబాబు నాయుడు నిన్ననే నేతలకు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. సమయం వచ్చినప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే అంశానికి సంబంధించి తానే స్వయంగా చెప్తానని చెప్పారు. అయితే పొత్తుల అంశం మీద నేతలు ఎవరు ఎక్కడ ప్రస్తావించొద్దని కూడా హెచ్చరించడం జరిగింది. మోటింపల్లి గతంలో చేసిన వ్యాఖ్యలు కూడా బాబు సీరియస్ గానే పరిగణలోకి తీసుకున్నారు. టీడీపీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది అనే అంశం మీద మాట్లాడే హక్కు ఎవరికీ లేదని చెప్తున్నారు. అయితే ఇప్పటి వరకు పొత్తుల అంశం మీద ముఖ్యమంత్రి క్లియర్ గా ఉన్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం తెలంగాణలోను ఒంటరిగానే వెళ్ళటానికి చంద్రబాబు సుముఖత వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇది అంశానికి సంబంధించి కొందరు నేతలు కూడా చంద్రబాబుకు ఇన్పుట్స్ ఇస్తూ ఉన్నారు. ఎవరితో పొత్తు పెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుందనే అంశానికి సంబంధించి టీడీపీలో ఉన్న
సీనియర్ నేతలు చంద్రబాబు వద్ద ప్రస్తావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే వీటన్నిటికి సంబంధించి చంద్రబాబు మాత్రం ఒక క్లియర్ కట్ గా చెప్తూ ఉన్నారు, పొత్తుల అంశానికి సంబంధించి ఇప్పుడు మనం మాట్లాడడం 2 ఇయర్లీ అవుతుంది, అప్పటి ఉన్న రాజకీయ పరిస్థితులు బట్టి ఎవరితో వెళ్లాలనే అంశానికి తను క్లియర్ గా అప్పుడు స్పష్టం చేస్తానని కూడా చెప్పడం జరిగింది. ఓవరాల్ గా పార్టీని ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఏ విధంగా ఉంది, పార్టీని ఇక్కడ మళ్ళీ సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయాలి అంశాల మీదే చంద్రబాబు దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మరొక వైపు తెలంగాణలో టీడీపీ వల్ల జరిగిన అభివృద్ధిని కూడా ప్రజల్లో తీసుకువెళ్లాలని కూడా నేతలకు స్పష్టమైన కార్యాచరణ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. రైట్ రైట్ బాలకృష్ణ, థ్యాంక్ యూ.